సూక్ష్మ నీటి పరికరాలపై ఇచ్చే రాయితీ, వ్యవసాయ యంత్రాలు, పనిముట్లపై ఇచ్చేటటువంటి రాయితీని పునరుద్ధరించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళనకు శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుడు గాలిచంద్ర అన్నారు. కడప నగరంలోని జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నీటి కోసం యుద్ధాలు చేసుకునే పరిస్థితి నెలకొంటున్న ఈ నేపథ్యంలో కరువు పీడిత ప్రాంతం, రాయలసీమ, ప్రకాశం జిల్లా లాంటి జిల్లాల్లో తక్కువ నీటితో వ్యవసాయం చేసుకునేటువంటి ఇజ్రాయెల్ టెక్నాలజీ, బిందు సేద్యం, సూక్ష్మ తుంపర సేద్యం లాంటి టెక్నాలజీని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేయడానికి కృషి చేయడం జరిగిందన్నారు. రాయలసీమ, నాలుగు జిల్లాల్లో వ్యవసాయం కోసం నీటిని పూర్తిగా పెట్టి వరి పండించుకునే రోజుల నుంచి తక్కువ నీటితో ఉద్యాన పంటలు వైపు రైతులు ఆలోచించే దిశకు రావడం, ఒకప్పుడు ఎడారిలా కనిపించే పులివెందుల లాంటి ప్రాంతంలో ఉద్యానవన పంటలు గణనీయంగా పెరిగాయన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో పనిచేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తుంపరి సేద్యంకి ఇచ్చే రాయితీని పూర్తిగా నిలుపుదల చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో సూక్ష్మనీటి సేద్యపు పరికరాలపై ఇచ్చే రాయితీని, వ్యవసాయ యంత్రాలు పనిముట్లపై ఇచ్చేటటువంటి రాయితీని పునరుద్ధరించాలని చెప్పి అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సూక్ష్మనీటి సేద్యం అనేటువంటిది ఇవాళ దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ నీటి కోసం యుద్ధాలు చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో కరువు పీడిత ప్రాంతం వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయి గుక్కెడు మంచినీటి కోసం కటకట అనేటువంటి రాయలసీమ, ప్రకాశం లాంటి జిల్లాలలో తక్కువ నీటితో వ్యవసాయం చేసుకునేటువంటి ఇజ్రాయెల్ టెక్నాలజీ అయినటువంటి బిందు సేద్యం, సూక్ష్మ తుంపర సేద్యం లాంటి టెక్నాలజీని అప్డేట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి విశేష కృషి చేయడం జరిగింది. అందులో రాయలసీమ నాలుగు జిల్లాలలో వ్యవసాయం అంటే నీళ్లు పూర్తిగా పెట్టి వరి పండించడమే వ్యవసాయం అని అనుకునేటువంటి రోజుల నుంచి తక్కువ నీటితో ఉద్యాన పంటల వైపు రైతులు ఆలోచన చేసే దశకు రావడము, ఒకప్పుడు ఎడారిలాగా కనపడేటువంటి పులివెందల లాంటి ప్రాంతంలో ఇవాళ ఉద్యాన పంటలు గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ఆశయాలను పునికిపుచ్చుకొని ఆశయాల సాధనే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సూక్ష్మనీటి సేద్య పరికరాలపై ఇచ్చేటటువంటి రాయితీని పూర్తిగా నిలుపుదల చేయడము, వ్యవసాయ యంత్రాలపైన ఇచ్చేటటువంటి రాయితీని కూడా పూర్తిగా నిలుపుదల చేయడం వల్ల ఇవాళ రాయలసీమ రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంది. అందులో ఉద్యాన పంట రైతులు మరింత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము నుంచి దిగిపోకముందే అప్పుడు చేసినటువంటి వివిధ కంపెనీల ద్వారా రైతులకు సప్లై చేసినటువంటి కంపెనీలకు దాదాపు 1100 కోట్ల బకాయిలు ఉంటే ఆ బకాయిలు చెల్లించకపోగా ఈ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ పథకాలకు సంబంధించినటువంటి ఎలాంటి రాయితీలు కేటాయించకపోవడం చాలా విచారకరం. అట్లే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గతంలో ఏదైతే స్కీమ్ ఉన్నిందో కేవలము రైతులకు సంబంధించినటువంటి రాయితీ 35% మాత్రమే గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో అదే కొనసాగిస్తూ ఉంది. వాళ్ళేమో మొన్న బీజేపీ అనుబంధ సంఘము భారతీయ కిసాన్ మోర్చా నేతృత్వంలో ఆందోళన చేసినటువంటి వీళ్ళు మరి రాయలసీమ లాంటి వెనుకబడినటువంటి ప్రాంతాలకు 50% కేంద్ర ప్రభుత్వం భరించగలిగితే, 50% రాష్ట్ర ప్రభుత్వం భరించగలిగితే ఉచితంగా సన్న చిన్నకారు రైతులకు ఈ సూక్ష్మనీటి సేద్య పరికరాలు, వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అట్లే రైతు భరోసా కేంద్రాలే అన్నిటికీ ఆధారం అని చెప్పి చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఈ ఉన్నటువంటి స్కీములన్నీ నిలుపుదల చేసి రైతు భరోసా కేంద్రాలలో మాత్రం ఎలాంటి పరికరాలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. దానివల్ల ఇవాళ బిందు సేద్య పరికరాలు, తుంపర సేద్యం పరికరాలు, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, ఇంజన్లు ఏ ఒక్కటి కూడా రైతులకు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణము ఈ వ్యవసాయ యంత్రాలపై ఇస్తున్నటువంటి రాయితీని పునరుద్ధరించాలని, వ్యవసాయాన్ని పరిరక్షించాలని తలపెట్టినటువంటి ఆందోళన కార్యక్రమంలో రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతా ఉంది.